హాయ్ పిల్లలు, కథ చెప్పడానికి నేను వచ్చేసా. వినడానికి మీరు రెడీగా ఉన్నారా? అనగనగనగా ఒక జింకల వనం ఉంది. ఆ వనంలో రకరకాల జింకలున్నాయి. ఆ జింకలన్నీ స్వేచ్ఛగా తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఒక జింక పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ దారి తప్పి ఒక అడవికి చేరుకుంది. ఆ అడవిని చూస్తే దానికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి. మరి జింకల వనంలో జింకలు తప్పించి వేరే జంతువులు కనపడవు కదా, అందుకని దానికి చాలా ఆశ్చర్యం వేసింది. అది అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే దాని దగ్గరికి ఒక పెద్ద జింక వచ్చింది. ఆ జింక వచ్చింది, ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే, ఈ అడవికి నువ్వు కొత్త, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. దానికి జింక పిల్లంది, అవును మాది జింకల వనం, నేను ఆడుకుంటూ దారి తప్పి ఇక్కడికి వచ్చాను అంది. అనగానే ఆ పెద్ద జింక, ఇది మీ జింకల వనం లాంటిది కాదు, ఈ అడవిలో పులులు, తోడేళ్ళు, సింహాలు లాంటి భయంకరమైన జంతువులు ఉంటాయి. అవి మనల్ని చూసాయంటే వెంటనే మీద పడి చంపేస్తాయి. మేము ఈ అడవిలోనే ఉంటాం కాబట్టి మేము వాటి నుంచి తప్పించుకోగలం, కానీ నువ్వు తప్పించుకోలేవు, ఇది నీకు చాలా ప్రమాదం, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. చెప్పి ఆ జింక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు జింక పిల్ల అనుకుంది, ఇది ఉత్త పిరికి జింక, ఆ జంతువులు నన్నేం చేస్తాయనుకుంటూ ఆ అడవిలో ఇంకొంచెం ముందుకెళ్ళింది. అలా కొంత దూరం వెళ్ళంగానే దానికి ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉన్న ఒక సింహం కనిపించింది. చింక పిల్లకి అదేంటో చూద్దామనిపించింది. అది ఆ సింహం దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూస్తూ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అలా తిరగడంలో అది ఆ సింహం తోక మీద కాలేసింది. ఇంకేముంది, ఆ సింహానికి మెలకు వచ్చేసింది. అది లేచి ఒళ్ళు విరుచుకుని పెద్దగా గర్జించింది. ఆ గర్జన వినంగానే జింక పిల్లకి గుండాగినంత పని అయిపోయింది. ఎందుకంటే అది ఎప్పుడూ కూడా పుట్టాక సింహాన్ని చూడలేదు, కనీసం అరుపు కూడా వినలేదు. దాంతో అది చాలా భయపడిపోయి పరిగెత్తటం మొదలుపెట్టింది. సింహం దాన్ని వెంటబడింది. అలా జింకని తరుముకుంటూ తరుముకుంటూ సింహం జింకల వనం దాకా వెళ్ళిపోయింది. ఆ జింక జింకల వనం వరకు రాగానే సింహం ఆ జింకను పట్టుకుని దాన్ని చంపేసింది. చంపేసి అది అక్కడి నుంచి వెళ్ళిపోకుండా మెల్లగా జింకల వనంలోకి ప్రవేశించింది. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. అది చూడంగానే సింహానికి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇన్ని జింకలు దానికి దగ్గరలో ఎప్పుడూ కనపడలేదు. అందుకని అది చాలా ఆనందించి, ఇంకా నేను కష్టపడి వేటాడాల్సిన అవసరమే లేదు, నేను ఈ వనంలోనే ఉండి నాకు ఎప్పుడు ఆకలైతే అప్పుడు కావాల్సినన్ని జింకల్ని చంపుకు తింటానని ఆ వనంలోనే ఉండిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆకలేసినప్పుడల్లా కనపడిన జింకలల్లా పట్టుకుని చంపి తినేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు గడిచేసరికి జింకల వనంలో అలజడి మొదలైంది. జింకలన్నీ భయంతో ఉణికిపోవడం మొదలుపెట్టాయి. ఆ సింహం ఎప్పుడొస్తుందో, ఎవరి మీద పడుతుందో, ఎలా చంపేస్తుందో ఎవరికీ తెలియటం లేదు. అవన్నీ ఒకరోజు ఒక దగ్గర సమావేశమయ్యాయి. ఆ జింకల్లో ఒక తెలివిగల జింక ఉంది, దాని పేరు జ్ఞానమిత్ర. ఈ జింకలకి ఏదన్నా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా అవన్నీ కూడా ఎప్పుడూ దాని దగ్గరికే వెళ్ళి సలహాలు తీసుకుని దాని నుంచి బయటపడుతూ ఉండేవి. అలాగే ఇప్పుడు కూడా ఆ జింకలన్నీ జ్ఞానమిత్రని, ఇన్నాళ్ళు మనం ఈ వనంలో స్వేచ్ఛగా ఉన్నాము, ఇప్పుడు ఈ సింహం రూపంలో మనకి ఆపద వచ్చి పడింది, దీని నుంచి గట్టెక్కడం ఎట్లా అని అడిగేసరికి అప్పుడు జ్ఞానమిత్రంది, సింహం 14 రోజుల కంటే ఆహారం లేకుండా బ్రతకలేదు. అది 14 రోజులు వరుసగా దానికి ఆహారం దొరకకపోతే అది చచ్చిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఎవరి పొదల్లోకి వాళ్ళు వెళ్ళి ఒక్కళ్ళు కూడా బయటికి రావద్దు. అలా చేసినట్టయితే సింహానికి ఆహారం దొరక అది వెంటనే చచ్చిపోతుంది. ఒకవేళ పొరపాటున దానికి కొంచెం ఆహారం దొరికినా అది మళ్ళీ 14 రోజులు బతికే అవకాశం వస్తుంది. మనం 21 రోజులైనా ఆహారం లేకుండా బ్రతకలేం, కానీ అది బతకలేదు కదా. కాబట్టి మీరందరూ కూడా ఎవరి పొదల్లోకి వాళ్ళు వెళ్ళి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. చెప్పంగానే జింకలన్నీ కూడా, అవును ఈరోజు అమావాస్య, మనందరం మన పొదల్లోకి వెళ్ళిపోయి ఎవరం బయటికి రావద్దు, మళ్ళీ పౌర్ణమి రోజు మనందరం ఇక్కడ కలుద్దాం అనుకుని అన్నీ పొదల్లోకి వెళ్ళిపోయాయి. కొన్ని రోజులు గడిచాయి. ఇంతలోకి పౌర్ణమి రానే వచ్చింది. పౌర్ణమి రాగానే ఆ జింకలన్నీ భయం భయంగా ఒక్కొక్కటి పొదల్లోంచి బయటికి రావడం మొదలుపెట్టాయి. అవన్నీ ఒక దగ్గర కలుసుకొని వెళ్ళి చూసేసరికి అడవి మధ్యలో సింహం చచ్చిపడి ఉంది. అది చూడంగానే జింకలన్నిటికీ కూడా, అమ్మయ్యా ఈ సింహం పీడ విరగడైపోయిందని చాలా సంతోషం వేసింది. అవన్నీ కూడా జ్ఞానమిత్రకి ధన్యవాదాలు చెప్పి అప్పటి నుంచి మళ్ళీ హాయిగా అడవిలో ఎప్పట్లాగే స్వేచ్ఛగా తిరుగుతూ ఆనందంగా ఉండడం మొదలుపెట్టాయి.
ఈ కథ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితికి సరిగ్గా సరిపోయింది కదా. ఈ కథలో ఉన్న సింహమే కరోనా వైరస్, ఆ జింకలే మనం. జ్ఞానమిత్ర మాట విని కథలో జింకలన్నీ ఎలా ప్రాణాలు కాపాడుకున్నాయో, అలాగే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు విని మనం కూడా ఇల్లు దాటకుండా అందరం జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి సూచనలు అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనా వైరస్ని మనం అరగట్టగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఏ ఏ ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. పాఠాలన్నీ కూడా మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.